వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 150,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలనేది తెలుసుకుంటారు. అది కూడా ఉదయం 1-2 గంటల సేపు, సాయంత్రం 1-2 గంటల సేపు మాత్రమే వర్క్ చేస్తూ, ఉదయం 2,500, సాయంత్రం 2,500 ఎలా సంపాదించుకోవాలి అంటే, రోజుకి 5,000 రూపాయలు, నెలకి 150,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాము. అలాగే ఈ బిజినెస్ కి ఎటువంటి మార్కెటింగ్ అనేది అవసరమే లేదు, చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర, మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మొదట మీకే వస్తాయి. అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక, జనరల్ గా మనము మనీ ఏటీఎంస్ అనేది చూసి ఉంటారు, అంటే ఏటీఎం కార్డు పెట్టిన తర్వాత మనీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ లేటెస్ట్ టెక్నాలజీతో వర్క్ అయ్యేటటువంటి ఏటీఎం మిషన్ అన్నమాట. మీరు ఇవాళ తెలుసుకోబోయే బిజినెస్ ఏంటి అనే విషయానికి వస్తే కనుక, మిల్క్ ఏటీఎం మిషన్ ద్వారా బిజినెస్ అనేది ఎలా చేయాలి అనేది తెలుసుకుంటారు. మొట్టమొదటగా ఈ మిల్క్ ఏటీఎం మిషన్ వలన బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. ఈ మిల్క్ ఏటీఎం మిషన్ అనేది ఏ టైంలో అయినా కానీ మనకి మిల్క్ అనేది అందిస్తుంది అన్నమాట. ఈ మిషన్ మనకి కావలసినంత మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ మన దగ్గర 5 రూపీస్ కాయిన్ ఉంటే కనుక, 5 రూపీస్ కాయిన్ కనుక ఇన్సర్ట్ చేస్తే 5 రూపీస్కి ఎన్ని మిల్క్ వస్తాయో అన్ని మిల్క్ మాత్రమే వస్తాయి. అలాగే 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ ఇలా మనం మనీ ఇన్సర్ట్ చేసేదాన్ని బట్టి మనకి మిల్క్ అనేది రావడం జరుగుతుంది. ఎలాగా అంటే, బిఫోర్గా ఈ మిషన్ లో మనము సెట్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్ లో మిల్క్ ప్రైస్ అనేది వేరియేషన్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఈ మిషనరీలో మనము పర్ లీటర్ ఎంత అనే ప్రైస్ సెట్ చేస్తామో దాని ప్రకారంగానే మిల్క్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అంటే మనం లీటర్ ఎంత ప్రైస్ సెట్ చేసామో దాన్ని బేస్ చేసుకొని మనం మనీ ఎంత ఇన్సర్ట్ చేస్తామో దాన్ని బట్టి మనకి మిల్క్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మిల్క్ ఏటీఎం మిషన్ బిజినెస్ లో మనము స్మార్ట్ కార్డ్ ని కూడా సేల్ అనేది చేయవచ్చు. 500 రూపీస్, 1,000 రూపీస్ అనేది మనం కార్డ్ ని రీఛార్జ్ చేసి ఇవ్వవచ్చు అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే, స్మార్ట్ కార్డ్ ని సెన్సార్ వద్ద ప్లేస్ చేయగానే మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది. మనకి ఎన్ని లీటర్స్ కావాలో అన్ని లీటర్ ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మిల్క్ అనేది రావడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు పాల ప్యాకెట్లు అనేది ఈజీగా డెలివరీ చేస్తూ ఉన్నారు కదా, క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు కదా, పాలు అనేది దొరుకుతాయి కదా అనేసి అనవచ్చు. కానీ ప్యాకెట్ పాలు అనేది ప్రాసెసింగ్ చేసినటువంటి పాలు అనమాట. దానిలో ఎటువంటి మినరల్స్ విటమిన్స్ 100% ఉండడం అనేది జరగదు అనమాట. న్యాచురల్ పాలు అయితే అవి కాదు. సో మన మిషన్ లో ఏంటి అంటే, న్యాచురల్ గా దొరికేటటువంటి పాలను మనము రైతుల దగ్గర నుంచి కలెక్ట్ అనేది చేసుకోవాలి. అలాగే కొన్ని డైరీ ఫార్మ్స్ దగ్గర మనం కలెక్ట్ చేసుకొని ఈ మిల్క్ అనేది సేల్ చేయవచ్చు అనమాట. ఈ మిల్క్ ఏటీఎం మిషన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ట్యాంక్ అనేది ఉంటుంది అనమాట. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 100 లీటర్స్ 1,000 లీటర్స్ వరకు కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. ఈ మిల్క్ ట్యాంక్ లో మనము మిల్క్ ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. దీంట్లోనే ఫ్రిడ్జ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఒక 3 డేస్ వరకు మిల్క్ కూడా పాడవడం అనేది జరగదు అనమాట. సో ఈ కెపాసిటీని బట్టే మిల్క్ ఏటీఎం మిషన్ యొక్క ప్రైస్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే మనకి 100 లీటర్స్ ది కావాలంటే ప్రైస్ ఒక విధంగా ఉంటుంది, అలాగే 300 లీటర్స్ కావాలి అంటే ఒక ప్రైస్ అనేది ఉంటుంది, అలాగే 500 లీటర్స్ కెపాసిటీ మిషన్ కావాలంటే కనుక ప్రైస్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకునే కెపాసిటీని బేస్ చేసుకుని మిషన్ యొక్క ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. ఇక ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయానికి వస్తే, మీకు పక్కన స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీడియోని గమనిస్తే మీకు టోటల్ గా మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది డెమో అనేది మీరు చూడవచ్చు. అలాగే ఈ మిల్క్ ని పర్చేస్ చేసుకోవడానికి మిషన్ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర బాటిల్స్ అనేది అవైలబిలిటీ లో లేకుండా ఉంటే మనం బాటిల్ ని సేల్ చేసుకుంటూ కూడా మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. అలాగే ఈ మిషన్ ని మనము ఇన్స్టాల్ చేసుకోవడానికి 500 స్క్వేర్ ఫీట్ చిన్న రూమ్ అయితే సరిపోతుంది. మిషన్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ మిషన్ కి సంబంధించినటువంటి పవర్ వచ్చేసి 1.5 కిలో వాట్స్ మీద పనిచేస్తుంది. అలాగే పర్ డే వచ్చేసి 2 యూనిట్స్ అనేది ఈ మిషన్ కి కావడం అనేది జరుగుతుంది. దీనికి ఎటువంటి లేబర్స్ అనేది అవసరం లేదు. జస్ట్ మనం
ట్యాంక్ లో మిల్క్ ని ఫిల్ చేస్తే చాలు, ఫ్రంట్ సైడ్ మనం సెట్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో లీటర్ కి దాన్ని బేస్ చేసుకుని జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మిల్క్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కాయిన్స్ ఇన్సర్ట్ చేస్తే మిల్క్ అనేది రావడం జరుగుతుంది. స్మార్ట్ కార్డ్ అనేది మనం సెన్సార్ దగ్గర తీసుకుని వెళ్తే మిల్క్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మిల్క్ అనేది హైజెనిక్ గా కస్టమర్ కి అందడం జరుగుతుంది. చేతితో తాకడం ఇట్లాంటివి ఉండదు కాబట్టి హైజెనిక్ గా కస్టమర్ కి అనేది అందుతుంది. అలాగే 100% విటమిన్స్ ఉన్నటువంటి, కొవ్వు పదార్థాలు ఉన్నటువంటి పాలు, న్యాచురల్ గా దొరికేటటువంటి పాలు అనేది కస్టమర్ కి మనము సేల్ అనేది చేస్తున్నాం కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ మిషనరీని ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో, అలాగే అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో ఈ మిషన్ కనుక మనం ఇన్సర్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇంకా ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మనకి 300 to 500 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఒకవేళ మనము 500 rupees మిల్క్ అనేది మనము ట్యాంక్ లో ఇన్సర్ట్ చేస్తే మనకి ఒక లీటర్ మీద 5 rupees ప్రాఫిట్ తీసుకుంటే, ఉదయం 500 liters, ఈవినింగ్ 500 liters కన్నా సేల్ చేయగలిగితే, ఒక లీటర్ మీద 5 rupees ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఉదయం పూట 500 liters కన్నా సేల్ అయితే 500 into 5 rupees 2500 rupees అనేది మార్నింగ్ సెషన్ లో మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఈవినింగ్ కూడా 500 liters కనుక సేల్ అయితే ఒక లీటర్ కి 5 rupees లెక్కన ఈవినింగ్ కూడా 2500 rupees మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే పర్ డే మనకి అప్రాక్సిమేట్లీగా 5000 rupees అనేది ఇన్కమ్ ఉంటుంది అనమాట. అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా 1,50,000 rupees అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంట్లో మనకైనటువంటి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ తీసివేయగా మనకి నెట్ ప్రాఫిట్ గా 1,40,000 rupees అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే మనం 10,000 rupees ఎక్స్పెన్సెస్ తీసేసినా గానీ మనకి 1,40,000 rupees ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే మనము వచ్చిన కస్టమర్ కి బాటిల్ ద్వారా గనక మనం సేల్ చేస్తే ఒక బాటిల్ మీద మనము 1 rupee ప్రాఫిట్ పెట్టుకున్నా గానీ అది కూడా మనకి మంచి ఆదాయంగా అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కనుక కాల్ చేస్తే డైరెక్ట్ గా మీకు మిషన్ అనేది డెలివరీ ఇస్తారు. కంపెనీ వాళ్ళే వచ్చి మిషన్ అనేది డెలివరీ చేసి, ఇన్స్టాల్ అనేది చేసి, మీకు టోటల్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్ ది ప్రైస్ వచ్చేసి 1 lakh rupees నుంచి 3 lakhs rupees మధ్యలో ప్రైస్ అనేది ఉంటుంది. దీనికి ఇంకా అడిషనల్ గా ఏమీ అవసరం లేదు. కేవలం మిషనరీతోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. కాకపోతే మనం ఈ బిజినెస్ చేయాలంటే కనుక రైతుల దగ్గర మిల్క్ అనేది కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరీ ఫామ్ దగ్గర కానీ రైతుల దగ్గర కానీ మిల్క్ ని కనుక కలెక్ట్ చేయగలిగితే ఎక్సలెంట్ బిజినెస్ అన్నమాట. ఎందుకంటే మనం న్యాచురల్ గా వచ్చేటటువంటి పాలు అనేది కలెక్ట్ చేస్తున్నాము, అదే విధంగా సేల్ అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మిల్క్ అనేది ఫిల్ చేసి డైరెక్ట్ గా మనమే కస్టమర్ కి అందించవచ్చు, లేదా మనం లేకపోయినా గానీ డైరెక్ట్ గా ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి కాయిన్స్ లేదా 10 rupees 20 rupees 30 rupees నోట్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ప్రైస్ ని బట్టి మనకు మిల్క్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్మార్ట్ కార్డ్ ద్వారా కూడా మనం మిల్క్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ శశి, జై హింద్.